ಹೇಳ್ತೀವಿ ಕರೆಕ್ಟ್ ಅದು ಕರೆಕ್ಟ್ ನಾವು ರೈತ ಏನಾಗ್ಬೇಕು ರೈತ ಸಾಯ್ಬೇಕು ಕೊಡಕ್ಕಾಗಲ್ಲ ನೋಡಿ ನಾವು ಬದುಕಿದೀವಲ್ಲ ಅದು ಹೆಚ್ಚು ಮೋದಿ ಸರ್ಕಾರ ಕೊರೋನಾ ಅದಕ್ಕೆ ವ್ಯವಸಾಯ ಮಾಡಿದ್ರೆ ಮನೆಯಿಂದ್ಲೋ ಒಂದ್ ನಿಮಿಷ ಕರೋನಾ ಬಂದಾಗ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಇದ್ದಿದ್ರೆ ಇವತ್ತು ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿಗಳಲ್ಲಿ ನಾವು ತಂದೆ ತಾಯಿ ಇದು ಅಣ್ಣ ತಮ್ಮಗಳು ಇವಾಗ ನಿಮ್ ಕ್ವಶನ್ ఇవ్వమ్మ మామ చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 50,000 మన్న శేష చెప్పండి చెప్పండి సిద్ధరామయ్య మన్నా షాహింది 50,000 ఎవరికి మన శేష ఊరికి ఇద్దరు మనిషికి షాహింది మన ఇద్దరు మనిషికి నరేంద్ర మోదీ ఎన్ని పాణిలు ఉన్నా ఒక గుండు జమీన్ ఉండి 6,000 రూపాయలు వేస్తాడు సంవత్సరానికి ఇప్పుడు 2,000 చేస్తాడు స్టేట్ సర్కారం కూడా సెంట్రల్ స్టేట్ రెండు సరుకుని 10,000 వస్తా ఉన్నాయి ఎట్లా ఊరికి ఇద్దరు మనిషి చెప్పండి అందరికి చెప్పండి పని నువ్వు చెప్తావు ఇప్పుడు సొసైటీ లోన్ ఇస్తా ఉన్నారు మా ఊరికి అంత ఆరోగ్యం చిత్రం ఎడోరం దుట్లో ఎంత పడతా ఉంది ఎవరిది ప్రధానమంత్రి దుట్లు ఎంత పడతా ఉంది సొమ్ముతో ప్రతి ఒక్క మనిషికి పడతా ఉంది మీ ఇంట్లో ఇద్దరు మనిషి పెన్షన్ వస్తూ ఉంది 28,400 రూపాయలు వస్తాయి 28,400 రూపాయలు దుట్లు వస్తుంది ఇద్దరు మనిషి పెన్షన్ 1,100 రూపాయలు వేస్తా ఉన్నారు వేస్తాడు లేదా ఇప్పుడు అడేనా అభినందన రూపాయి పోయి పాకిస్తాన్లో ఏ ఉండప్ప పాకిస్తాన్లో పడిపోయా ఒకే 24 గంటే ముల్లప్ప చచ్చిడేయండి ఇడిషా నీ అమ్మ ఈ అమ్మ ఇందిరాగాంధీ ఉండేప్పుడు 18 నాలుగు చేశా వాళ్ళ జైల్లో ఉండి పాప జైల్లో ఉండి వాళ్ళు హీరాల పని ఇచ్చి మరణం చేసి యా కెపాసిటీ మీ కాంగ్రెస్కి ఏడుంది కెపాసిటీ ఇప్పుడు తోటకర ఆఫీస్లో 18,000 మనం కట్టాలా 70,000 రూపాయలు డిప్పులు ఇస్తూ ఉన్నారు డిప్ పెరువు 5,000 కట్టాలా 10,000 రూపాయలు ఫ్రీ ఇస్తూ ఉన్నారు కుషి ఉండే వాళ్ళది ఇప్పుడు భీమి నుంచి 3 ఏళ్ళు చేసిరు పాప వాళ్ళు ఎవరో 3 ఏళ్ళు చేసి ఇప్పుడు ఏమేమి మీరు వ్యాక్సిన్ చేసుకోవద్దండ వ్యాక్సిన్ చేసుకోవద్దండ శరీరం సరిపోతుంది నేను చెప్తా ఉంది ప్రియాంక గాంధీ అప్పుడు నీ ప్రియాంక గాంధీ నీ సిద్ధరామయ్య నీ రాహుల్ గాంధీ ఆడుండ్రి ఆపద వాళ్ళు ఈ కరోనా వచ్చినప్పుడు ఆయన చెప్తాను 200 ఇన్నోట్లో ఫ్రీ ఇస్తాము ఇంటికి ఆడవాళ్ళు ఎవరు పెద్ద మనిషి ఉంటే వాళ్ళకి 2,000 వేస్తాము అని కరోనా అకౌంట్ లేదు ఒక 10,000 అంటే మీరు దేశాన్ని కాపాడినట్లా ఎలక్షన్ టైంలో వచ్చి బొమ్మలు ఆడిస్తా ఉన్నారు మీరు ఏం బొమ్మలు ఆడలే ప్రపంచం అంతును బుద్ధివంతులే బుద్ధివంతులే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాయంటే నీ కాంగ్రెస్ జేడీఎస్ వాళ్ళు ఎంతే మన బీజేపీ సపోర్ట్ చేయండి దుడ్డు ముఖ్యము మా చేతికి ఆడవాళ్ళు వచ్చిండ్రి ఇదప్ప బీజేపీకి వెళ్ళామమ్మా అంతే ఏమిటికప్ప ఆయిల్ రేటుకి ఇచ్చేసా గ్యాస్ రేటుకి ఇచ్చేసా 20 రేటుకి ఇచ్చేసా ఏమిటికప్ప వేసేది ఈ వంత సౌలభ్యాలు వచ్చేది ఊరికి తెలియదు పాపం కూలీ నాలుగు చేసేవాళ్ళకి టీవీ నేను చూసేవాళ్ళకే తెలుస్తుంది మిగిలిన కూలీ నాలుగు చేసేవాళ్ళు తెలియలేదు చుట్టూ ఈ ప్రపంచంలో దుడ్డే ముఖ్యమో ప్రపంచంలో దుడ్డు ముఖ్యమో అది ఎవరు దుడ్డు ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఖర్చు చేసి ఏం చేయను ఆ రాత్రిలో ఎవరు 100 రూపాయలు చేస్తుంటే వాళ్ళకే వాళ్ళకే ఓటు చేస్తారు ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు నేను ఈ చెప్తా కాంగ్రెస్ వాళ్ళు 5 లక్షలు ఇస్తారు ఇస్తాం అంతా ఉండప్ప కాంగ్రెస్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు జేడీఎస్ 5 లక్షలు ఇచ్చారు నాకు 5 లక్షలు మీ జేడీఎస్ని కాంగ్రెస్కి మించి చూపిస్తుంటాం మా ఊర్లో పూర్తి ఎలా దుడ్డు ముఖ్యమో సహాయం ముఖ్యం కాదు వాయి ఎవరు అంత బిడ్డప్పుడు వచ్చేసినట్టు చిన్నోడు వచ్చేసి ఇండియాలో ఇంట్లో ఉండి పెద్ద చేసి పెండ్లి దావరా చేసినంట సార్ పెండ్లి దావరం అంతా చేసి మా చైర్మన్ అంట ఇల్లు కట్టి మీరు ఎంత
ప్రియాంకా గాంధీ చెప్తా ఉంది చండీగఢ్ లోని ఆయన కలుసుకోండి అంట, ఆయన మద్గారు ఊరు అంటది. ఆ ఊరు నుంచి వచ్చి ఇప్పుడు మన కర్ణాటకలో వచ్చి ఆడవాళ్ళంతా తిప్పుదామని వచ్చింది. ఎవరు ఏమనలే. సిద్దరామయ్య వచ్చి కొలాలి అమ్మాయికి వచ్చా ఏమి అమ్మలేదు, ఇది అమ్మలేదు. వాయం వచ్చి ఆడి చెప్పింది ఏమీ పొత్తుగా ఆడవాళ్ళకి ఇంట్లో ఎవరు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి మేము 2,000 రూపాయలు దుడ్లు వేస్తామని చెప్పినారు. అది చూడలో. రెండోది ఇన్నోరు ఈ నోట్లు ఫ్రీ అని చెప్పినారు, అది చూడలో. పొయ్యితో చేయించే వాళ్ళ మాట మీరు నడుచుకుంటారు, వాళ్ళకే ఓట్లేస్తాము అని జనాలకు అభిప్రాయం వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చుళ్ళు చెప్తా ఉన్నారు, దుడ్డు తీసుకొని ఏ చేయడానికి యాదానికి వేస్తారు అంతేగాని అంతే అంతే. ఓకే, ఏం నీ పేరు? సంపంగి సార్. మూడల కిరణ యూట్యూబ్ ఛానల్ ను తప్పదే సబ్స్క్రైబ్ మాడి, లైక్ మాడి, షేర్ మాడి. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.